కుమరంభీం జిల్లాలో పులి జాడ కోసం అటవీ అధికారుల వేట కొనసాగుతోంది ప్రత్యేక బృందాలుగా ఏర్పడి పులి కదలికలను పర్యవేక్షిస్తున్నారు ప్రత్యేక బోన్లు ఏర్పాటు చేసి ఆచుకీ కోసం గాలిస్తున్నారు ఇప్పటికే ఇద్దరిపై దాడి చేసి చంపడంతో ప్రజలు బయటకు రావాలంటేనే భయంతో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు కుమరంభీం జిల్లాలోని ప్రజలను పులి భయం వెంటాడుతూనే ఉంది దహేగాం బెజ్జూర్ పెంచకల్పేట మండలాల్లో పులి సంచారం స్థానికులను కంటి మీద కొనుకు లేకుండా చేస్తోంది దాదాపు నూట పది గ్రామాల్లో పులి సంచరిస్తున్నట్లు అటవీ అధికారులు గుర్తించారు అటవీ ప్రాంతాలు పంట పొలాలకు వెళ్లే వారు పేర్లు నమోదు చేసుకోవాలని సూచిస్తున్నారు ఒంటరిగా తిరగొద్దని గుంపులు గుంపులుగా ఉండాలని ప్రజలకు ధైర్యం చెబుతున్నారు పులి సంచారంతో అప్రమత్తమైన అధికారులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు గ్రామాల్లో సర్పంచ్ నేతృత్వంలో స్థానిక బీట్ అధికారులతో కలిసి పది మంది బృందంగా ఏర్పడి పులి జాడ కోసం వెతుకుతున్నారు అటవీ శాఖ నుంచి ఐదు ప్రత్యేక బృందాలు అడవుల్లో పులి కదలికలను పర్యవేక్షిస్తున్నాయి కొండపల్లి అటవీ ప్రాంతంలో మూడు ప్రత్యేక బోన్లు ఏర్పాటు చేశారు గత నెల పదకొండున దహేగాం మండలం దిగడలో ఓ వ్యక్తిని పులి దాడి చేసి చంపేసింది ఈ ఘటన మరొక ముందే పెంచ్కల్పేట్ మండలం కొండపల్లిలో పత్తి తీయడానికి వెళ్లిన యువతిని లాక్కెళ్లింది పక్కనే ఉన్నవారు భయంతో కేకలు పెట్టడంతో వదిలేసి పారిపోయింది అప్పటికే ఆ యువతి చనిపోయింది చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీ అధికారులు సూచిస్తున్నారు